ఏలూరు జిల్లా పోలవరం మానవ సేవయే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయం సేవ చేసే తత్వం అలవర్చుకోవాలని సేవే దైవమని సేవ చేసిన వారు దైవంతో సమానమని పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు లక్ష్మీకాంతం అన్నారు. మాతృమూర్తి మదర్ థెరిసా 113వ జయంతి సందర్భంగా శనివారం మదర్ థెరిసా సేవా సంఘం సభ్యులు షేక్ షాహిన్ షా బాషా, పఠాన్ కాజా, ఎస్ సుధీర్, డి సుధాకర్ రాజు ఆధ్వర్యంలో పోలవరం మెయిన్ సెంటర్లో మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా సేవ సంఘం సభ్యులు మాట్లాడుతూ దేశ ప్రజలకు మదర్ థెరిసా చేసిన సేవలు ఈ తరానికే కాదని ఏ తరానికైనా ఆదర్శంగా నిలుస్తాయి అన్నారు. ఎదుటివారికి సేవ చేయడం సహాయం చేయడం అనేది గొప్ప వరమని అన్నారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని నేటి యువత అలవర్చుకోవాలని సూచించారు. ఆ మాతృమూర్తి సేవా స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని అభాగ్యులకు ఆపదలో ఉన్నవారికి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీకాంతం, భవాని, మదర్ థెరిసా సేవా సంఘం సభ్యులు బన్నో, రషీద్, ఆటో మెకానిక్ రాంబాబు, ఖలీల్, రాంపండు తదితరులు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టారు. 113వ మదర్ థెరిసా గారి జయంతి పురస్కరించుకొని పోలవరం జగన్నాథపేటలో మదర్ థెరిసా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. మరి మదర్ థెరిసా సంఘ సభ్యులైనటువంటి షైన్ షా గారు, అదేవిధంగా పఠాన్ ఖాజా గారు, సుధాకర్ గారు, రాంబాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి ప్రతి ఏటా మదర్ థెరిసా గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఆవిడ సేవా స్ఫూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు చెప్పడానికి, అనాథాస్ అయినా ఆవిడ మదర్ థెరిసా గారి అసలు పేరు ఆగ్నస్ గోన్సా బుజక్షు. ఈవిడ స్కోర్జీ గ్రామంలో, యుగోస్లేవియాలో స్కోర్జీ గ్రామంలో జన్మించారు. ఈవిడ మన భారతదేశానికి వచ్చి కలకట్టా మురికివాడలో తిరిగి అన్నార్తులకు, అనాథలకు, ఎయిడ్స్ పేషెంట్లకు, పుష్టి వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. భారతదేశం ఈవిడిని గుర్తించి, ఆవిడ సేవా కార్యక్రమాలను గుర్తించి ఆవిడికి పద్మశ్రీ, జవహర్లాల్ నెహ్రూ పురస్కారాలతో సత్కరించారు. ఆ తరువాత అత్యున్నతమైనటువంటి భారతరత్న సత్కారాలతో పురస్కరించడం జరిగింది. ఆవిడ స్ఫూర్తి కార్యక్రమాలు మానవ సేవ, మాధవ సేవ అంటే మనుషులకు చేసినటువంటి సేవే భగవంతుడికి చేసినటువంటి సేవతో సమానంగా ఆవిడ భావించి అనేక వ్యాధులు, కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి, అలాగే అనేక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆవిడ ఏం చేసిందంటే అనేక సేవా కార్యక్రమాలు చేసింది. హాస్పిటల్ ఎవరు మనుషులు కూడా సొంత కుటుంబీకులు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదు, అలాంటి వాళ్ళకు కూడా ఈవిడ సేవ చేశారన్నమాట. మన భారతదేశంలో ఆవిడ యవన ప్రాయంలో వచ్చి చివరి వరకు తన చనిపోయేంత వరకు కూడా మన భారతదేశంలో ఉండి ఎన్నో సేవా పరిచర్యలు చేసి